చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని హెచ్చరించారు మెదక్ మల్టీజోన్ ఐజీ రంగనాథ్. మెదక్ పట్టణంలో పరిస్థితిని ఆయన పర్యవేక్షించారు. మెదక్ పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. ఘర్షణకు పాల్పడిన ఇరు వర్గాల్లోని 45 మందిని గుర్తించినట్టు వివరించారు. పశువులను తరలిస్తున్నట్టు సమాచారం అంటే పోలీసులకు తెలపాలని ఐజీ రంగనాథ్ సూచించారు. పోలీసు వాళ్ళు గనక తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హిందూ లీడర్స్ లేదా హిందూ ఎవరైతే యాక్టివ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఆడ స్పాట్కి రాకూడదు, అంటే కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వకూడదు. వీళ్ళు వాళ్ళు దగ్గరకు వస్తే కనుక వీళ్ళు వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సో వచ్చినప్పుడు అది రాకూడదు, రైట్? అసలు ఫస్ట్ అక్కడ వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళు చెప్పినప్పుడు పోలీసు కనుక యాక్షన్ తీసుకోకుండా పోలీసు రెస్పాండ్ కాకపోతే కనుక వాళ్ళు అప్పుడు పోలీసులు కూడా బాధ్యత చేస్తాం. నాకెవరో విశ్వ హిందూ పరిషత్ నుంచి ఆయన ప్రచారక్ ఎవరో రాష్ట్ర ఆయన ఎవరో మెసేజ్ పెట్టారు, అధ్యక్షుడు ఎవరో, నేను నిన్న నైట్ నుంచి ట్రై చేస్తున్నామని చెప్పి అన్నా. నాకు ఒక మెసేజ్ పెడితే ఇంత మెసేజ్ పెట్టారు, ఇమీడియట్గా నేను కాల్ చేస్తే ఆయన ప్రెస్ మీట్లో ఉన్నారన్నట్టు నాకు చేస్తాను. సో మీరు నాకు చాలా కాల్స్ వస్తుంటాయి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం సైలెంట్లో పెట్టాం, కాల్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఆన్సర్ చేయము. ఎవడనేది ఇది మనకు తెలియదు కదా, తెలియనప్పుడు అనైడెంటిఫైడ్ కాల్స్ అది చేయము. ఒక చిన్న మెసేజ్ పెట్టి సార్ నేను చూపించు అని చెప్పి ఇమీడియట్ మేమే కాల్ చేస్తాం. సో మేము ఫెయిర్గా చేస్తున్నాము, ఫెయిర్ పోలీసింగ్ ఇవ్వడానికి చేస్తున్నప్పుడు దయచేసి ఇటువంటి వాటిని ఏం లేదు. అండ్ ఇక్కడ అందుకని చెప్పింది ఓవర్ యాక్షన్ వైపు నుంచి వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది స్టోన్ పెల్టింగ్ చేసినారు, కొంతమంది వాళ్ళు స్టాబింగ్ చేసినటువంటి ఉన్నది ముస్లిం వైపు నుంచి, వాళ్ళని కూడా బుక్ చేస్తాం. దీంట్లో సామాన్యుల్ని ఈ ఎవరైతే ఈ దీంట్లో హిందూస్లో అయినా కానీ ముస్లింస్లో కానీ ఈ క్రిమినల్ పరంగా ఉన్న వాళ్ళని సెపరేట్ చేయాలి, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టకూడదు. అందుకోసం సీసీ కెమెరా ఫుటేజ్ అన్నింటినీ కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నాము. పరిశీలించి పోలీసు వైపు నుంచి కూడా జాగ్రత్తగా తీసుకొని ఆ వీడియోలో మనకి క్లియర్గా అతన్ని